పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్తే. యువశక్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ స్నేహ. మరి ఈరోజు యువశక్తి కార్యక్రమం ద్వారా ఒక అద్భుతమైన ఆణిముత్యాన్ని తీసుకొచ్చా. అసలు ముందు ఆ ఆణిముత్యం కోసం చెప్పాలి అనుకుంటే ముందు మన యువత కోసం మళ్ళీ మాట్లాడుకుందాం. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, జనులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో. సో ఈ సాంగ్ పర్ఫెక్ట్గా మన యూత్కి సెట్ అవుతుంది. అబ్బా, యూత్ ఆలోచనలు వేరు, వాళ్ళ మాట తీరు వేరు, వాళ్ళు పని చేసే పని కూడా వేరే. అంతా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటారు, ఏదో కొత్తగా చేద్దాం, ఏదో క్రియేటివిటీ చేద్దాం అనుకుంటారు. సో మరి ఆ క్రియేటివిటీ పెరగాలి అంటే డెఫినెట్గా ధ్యానం కావాలి. సో మరి ఈ సీక్రెట్ తెలిసిపోయిందండి యూత్కి నౌడేస్. సో మనం ఇంకా క్రియేటివిటీగా ఉండాలి, మనం ఇంకా ఎనర్జెటిక్గా ఉండాలి, ఇంకా వర్క్లో ఫాస్ట్గా వెళ్ళాలి అంటే డెఫినెట్గా మెడిటేషన్ అన్నది ఉండాలి అన్న సీక్రెట్ వాళ్ళు తెలుసుకొని, ఓ మై గాడ్, ఎంతమంది యూత్ ఎన్ని సక్సెస్ఫుల్ రీచ్ అవుతున్నారు, ఎన్ని వండర్స్ చేస్తున్నారు. సో మీరు చాలా ఎపిసోడ్స్ చూశారు యువశక్తి కార్యక్రమం ద్వారా, ఎంతోమంది స్పిరిచువల్ సైంటిస్టులు వచ్చారు, యుద్ధం చేశారు. ఎలా అంటే మంచి ఒక పీస్ అండ్ అంటే అహింస, ధ్యానం అహింస ఉన్న ఒక ఆయుధాన్ని పట్టుకొని చాలా పీస్ఫుల్ యుద్ధమే చేస్తున్నారు. యుద్ధం బయట కాదండి, లోపల. మామూలుగా కోతులోని ఎవరిని అంటారు, యువతనే అంటారు, ఎవరిని అనరు. ఎందుకంటే వాళ్ళు ఒక్క చోట కుదురుగా ఉండరు, మనసు పరిగెడుతూ ఉంటుంది. ఆ మనసు పరిగెట్టడం ఆపిందంటే డెఫినెట్గా మనం ఎన్నో సక్సెస్ రీచ్ అవుతాం. సో అలాంటి మనసుని కట్టడి చేసే ఒక సైన్యం అన్నమాట మన స్పిరిచువల్ సైన్యం. సో మరి ఆ సైన్యంలో ఒక చిచ్చర్పిడిగా వచ్చేసింది మినీషా. సో మినీషా ఇంత క్యూట్ క్యూట్గా స్వీట్ స్వీట్గా మాట్లాడుతుందో మీరే చూడండి. హాయ్ మినీషా. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా అక్క. మీరు? అసలు ఈ క్వశ్చన్ అడగకూడదు అనుకుంటూనే అడిగేస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నావు, హ్యాపీగా ఉన్నావు. చూస్తే అర్థమైపోతుంది, బట్ అలవాట్ల పొరపాటు ఫ్లోలో అడిగేసా. ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను అక్క. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ అప్పుడు మెడిటేషన్ ఇంటర్వ్యూకి ఇవ్వడానికి వచ్చేసావా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు మెడిటేషన్? 3 ఇయర్స్ నుండి మెడిటేషన్ చేస్తున్నాను అక్క. ఓకే, 3 ఇయర్స్ అంటే బీటెక్ స్టార్టింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు మెడిటేషన్? మా నాన్నగారి ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది అక్క. ఓకే, మీ నాన్నగారు ఆల్రెడీ మెడిటేటర్, బాగా మెడిటేషన్ అది చేస్తారు. అవును, ఒక 10 ఇయర్స్ నుండి నాన్న ధ్యానం చేస్తున్నాడు. అలా ధ్యానం చేసే క్రమంలో నాకు కూడా ధ్యానం చేయమని చెప్తూ ఉండేవాడు. కానీ నేను చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పటి నుండి కూడా నాన్న ధ్యానం చేస్తున్నాడు. నాకు ఎప్పుడూ కూడా ధ్యానం చేయమ్మా, ధ్యానం చేయమ్మా అని అంటూ ఉండేవాడు. కానీ నేను ఎప్పుడూ ధ్యానం చేయడానికి ఇష్టపడేదాన్ని కాదు, అసలు ఈ ధ్యానం ఎందుకు చేయాలి అని అనుకునేదాన్ని. అలా ధ్యానం నాకు ఎందుకు ధ్యానం చేసేదాన్ని అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే, లేకపోతే నాకు ఎప్పుడైనా లో అనిపించినప్పుడు మాత్రమే నేను ధ్యానం చేసేదాన్ని. ఎక్స్పెషల్గా నేను రోజు అయితే ధ్యాన సాధన నేను చేయలేదు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు పిఎంసి, మన పిఎంసి మెంబర్స్ కొంతమంది స్కూల్కి వచ్చి ధ్యానం చెప్పడం జరిగింది అక్క. అప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే కంటిన్యూగా ధ్యానం చేశాను. తర్వాత నేను కంటిన్యూగా అయితే ధ్యానం చేయలేదు. అయితే నేను కంటిన్యూ ఎగ్జామ్స్ పెట్టాలన్నమాట, అంతే కదా? సీక్రెట్ అయితే తెలిసిపోయింది. నీ కంటిన్యూ ఎగ్జామ్స్ పెడితే నువ్వు కంటిన్యూ మెడిటేషన్ చేస్తావు. ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుంది కదా అక్క, ఎవరికైనా ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. అయితే నీకు నమ్మకం ఉంది, మెడిటేషన్ చేస్తే మనం కొంచెం ఫ్రీక్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్కి వస్తాము, ఎగ్జామ్స్ బాగా రాస్తామని అయితే ఒక నమ్మకం ఉంది. బట్ అది అవసరమైనప్పుడు ఆ టైంలో మాత్రమే మనం మెడిటేషన్ చేసి మనం నార్మల్ అయ్యి అవసరం తీరిపోయినాక మళ్ళీ నార్మల్ బిందాస్ ఎంజాయ్ చేద్దాం. అలానే అనుకున్నాను అక్క. సో అప్పుడప్పుడు చేసేదాన్ని అయితే మెడిటేషన్? చేసేదాన్ని. రిజల్ట్ ఎట్లా వచ్చింది? ధ్యానం చేసినప్పుడు చాలా బాగుండేది, అంటే మైండ్ అంతా రిలాక్స్గా ఉండేది, అవేర్నెస్తో ఉండేదాన్ని. చాలా నేను రాయగలను అనే, అంటే ధ్యానం చేసినప్పుడు మాత్రమే కొంచెం ఎగ్జామ్కి వెళ్లే ముందు ధ్యానం చేసి వెళ్తే చాలా చక్కగా రాసేదాన్ని, అంటే నేను రాయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ నా లోపల పెరిగేది. కామన్గా ఎగ్జామ్స్ అంటే ఒక ఫోబియా ఉంటుంది అందరికీ కూడా. అవునా? ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చేప్పుడు మనకి తెలియకుండానే మనకి సివియర్ హెడేక్ రావటం, అది ఎలా అయిపోద్ది అంటే అది మైగ్రేన్ లాగా మారిపోతుంది కంప్లీట్గా. ఎందుకంటే ఈ టెన్షన్, ఈ ఫోబియా, తెలియకుండా నవ్వడం మర్చిపోతాం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్లో అవి అయ్యాయి. నాకు తెలియకుండానే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసి నేను స్లోగా నవ్వడం మానేసేదాన్ని, స్లోగా మాట్లాడటం మానేసాన్ని, తెలియని సైలెన్స్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా కంప్లీట్గా మైండ్ అంతా ఎగ్జామ్ ఎగ్జామ్ ఎగ్జామ్. అలా అని మంచిగా చదివేస్తున్నాను అంటే ఈ టెన్షన్తో సగం అసలు చదవడమే మానేసేదాన్ని.
అంటే అప్పట్లో నాకు ఇలా ఇంత మంచిగా మెడిటేషన్ చేస్తే మనం ఇవన్నీ ఓవర్కమ్ చేయవచ్చు అనే విషయం మాకు అప్పట్లో తెలియలేదు. లక్కీలీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అయింది మెడిటేషన్, అందరికీ తెలిసిపోయింది, మీరు బెనిఫిట్ అయిపోయారు. ఎగ్జామ్స్ విషయంలో అంటే నేను ధ్యానంలోకి రాకముందు భయం ఎక్కువ ఉండేది నాకు. ఎగ్జామ్స్ అనేసరికి తెలియని స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని, అసలు నేను ఎగ్జామ్ రాయగలుగుతానో లేదో, అసలు నేను అంటే సక్సెస్ని నేను పొందగలుగుతానో లేదో. ఇంకోటి పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు కదా, మరి వారి ఆశయాలను నేను అంటే సాధించగలుగుతానో లేదో అని ఎప్పుడు నెగటివ్ థింకింగ్లోనే ఉండేదాన్ని. అప్పుడప్పుడు చేసే ధ్యానం కూడా నన్ను కాపాడింది అనమాట. అంటే ధ్యానం ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ నాకు ధ్యానం యూజ్ అయింది అక్క. అసలు భయం అనేది లేకుండా ఒక కాన్ఫిడెన్స్తో నేను రాయగలను అనే ఒక తెలియని కాన్ఫిడెన్స్ నాలో నింపింది ధ్యానం మాత్రమే. ఓకే, మరి 10th క్లాస్ వరకు నీకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మెడిటేషన్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసావు. సో బీటెక్లో మాత్రం కంప్లీట్గా కంటిన్యూ చేసావు, ఎందుకు అంటే ఈ గ్యాప్ మధ్యలో ఎందుకు తీసుకున్నావు? ఇంటర్లో కూడా చేశాను అక్క, కానీ ఇంటర్లో కూడా మనకి ఏమంటారు 10th మంచి మార్కులు సాధిస్తే నువ్వు తర్వాత నీ ఫ్యూచర్ బాగుంటుంది అనే ఒక ఆ ఫీలింగ్లో ఉండేవాళ్ళు. అంటే ఇంతకుముందు ప్రతి ఒక్కరూ అదే చెప్పేవారు, టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా 10th అనేది ఒక గోల్ లాగా, ఫ్యూచర్లో ఏమైనా సాధించడానికి 10th అనేది ఒక బేస్ అని చెప్తూ ఉండేవారు. కాబట్టి ఆ 10th మీద అలా ఫోకస్ చేయడం జరిగింది. మళ్ళీ నేను ధ్యానం అంటే ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని. మళ్ళీ ఇంటర్కి వచ్చేసరికి ఎంసెట్ ఎగ్జామ్ అంటే బీటెక్ ఎంట్రీ కోసం అనే ఎంసెట్ ఎగ్జామ్, జేఈ మెయిన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా అప్పుడు కూడా నేను ధ్యానం చేశాను. నేను ధ్యానం చేసింది కేవలం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఇంటర్ నేను హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉన్నప్పటికీ ఆ లోన్లీ ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఈ 10th వరకు పేరెంట్స్తో ఉండి ఇంటర్ కాలేజెస్లో అంటే హాస్టల్కి వెళ్ళడము, అదొక తెలియని లోన్లీ ఫీలింగ్ అలా ఫీల్ అయ్యాను. అప్పుడు కూడా ధ్యానం చేసేదాన్ని, కంటిన్యూగా మాత్రం చేయలేదు. నాకు అవసరమైనప్పుడు నేను ధ్యానం చేశాను. మరి బీటెక్ నుంచి కంటిన్యూ చేస్తున్నా? బీటెక్ నుండి కంటిన్యూగా చేస్తున్నాను. ఓకే, ఎందుకు కంటిన్యూ చేయాలనిపించింది? ఎందుకు కంటిన్యూ చేయాలనిపించింది అంటే నేను ఇంటర్ ఎంసెట్ ఎగ్జామ్కి కొంచెం ముందు మా ఊర్లో 13 క్లాసెస్ పెట్టారు అక్క, పిరమిడ్ మాస్టర్స్, మన పిరమిడ్ మాస్టర్స్ ఒక 13 మాస్టర్స్ కలిసి 13 క్లాసెస్ నిర్వహించడం జరిగింది. నాకు అసలు ధ్యానం అంటే తెలుసు, అంటే నార్మల్ మెడిటేషన్ అనే ఒక పదం మాత్రమే తెలుసు, కానీ అసలు ధ్యానం ఎలా చేయాలి, అసలు ధ్యానం ఎందుకు చేయాలి, అసలు ఈ ధ్యానం చేయడం ద్వారా మన లోపల ఏమవుతుంది, ఇంకోటి మన ఆహారం ఎలా ఉండాలి అనేది వాళ్ళు ఆ 13 లోపల చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం ద్వారా నేను చేయాల్సింది ధ్యానం, నేను అంటే ఏదైతే నేను సాధించాలనుకుంటున్నానో అదంతా నాకు ధ్యానం ద్వారానే లభిస్తుంది, నేను ఏ విజయాన్నైనా సాధించగలను, ధ్యానం ద్వారానే నేను ఎంతో ఆనందంగా ఉండగలను అని నేను గ్రహించుకొని మళ్ళీ కంటిన్యూగా సాధన ప్రారంభించడం మొదలుపెట్టాను. వెరీ నైస్. అయితే ఈ మధ్యలో ఈ క్లాసులు నీకు చాలా యూజ్ అయ్యాయి. అందుకే అంటారు ఖచ్చితంగా మనం ఉండే ఫ్రెండ్స్ సరౌండింగ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఉండే సరౌండింగ్స్ మనల్ని మారుస్తుంది. ఎలాంటి వాళ్ళతో ఉంటున్నామో మనం అలా అయిపోతాం. ఖచ్చితంగా మనం ఏ మాటలు వింటున్నామో ఆ మాటలు మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి. అందుకే మనం ఉండే మనుషుల్ని ముందు మనం పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో నువ్వు ఆ క్లాసులకు అది వెళ్ళడం, అది చిన్న వయసులో నువ్వు క్లాసులకు వెళ్ళటం, దాన్ని నువ్వు లోపల అది తీసుకోవటం, మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనం మెడిటేషన్ కంటిన్యూ చేయాలని కూడా ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్. సో మినీష, మరి అప్పటి నుంచి 3 నుంచి కంటిన్యూ చేస్తున్నావు కదా, నీకు మెడిటేషన్లో ఏమైనా ఎక్స్పీరియన్స్లు వచ్చాయా? నీ లోపల ఏమైనా మార్పులు చూసుకున్నావా? బిఫోర్ మెడిటేషన్ నేను ఇలా ఉండేదాన్ని, ఆఫ్టర్ మెడిటేషన్ నేను ఇలా మారిపోయాను ఏంటి అని ఏమైనా అనుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎక్స్పీరియన్సెస్ అంటూ ఏం లేవక్క. నార్మల్గా నేను ధ్యానం చేయడం ప్రారంభించిన తర్వాత నా లోపల ఎన్నో చేంజెస్ నేను చూసుకున్నాను. ఇంతకుముందు నాకు చిన్నదానికి ఏడ్చేదాన్ని, చిన్నదానికి ఎవరైనా చిన్న మాట అన్నా కూడా నేను దాన్ని తీసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు నేను ఎవరైనా చిన్న మాట అన్నా కానీ దానికి ఏడవడం కానీ, లేకపోతే దాని గురించి ఎక్కువ ఆలోచించడం కానీ, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ అలా చేస్తూ ఉండేదాన్ని. ఈ ధ్యానం చేయడం తర్వాత అలా చేయడం తగ్గించాను చాలా అద్భుతంగా. అంటే ఎవరేమైనా నా కోసమే అంటున్నారేమో, అంటే నాకు ఏదో ఒక లెసన్ వారు నేర్పిస్తున్నారేమో అని నేను అనుకోవడం ప్రారంభించాను. ఇంకొకటి, నాకు భయం అనేది చాలా ఎక్కువ ఉండేది, ఆ భయం ఇప్పుడు నాకు లేదు. ఏదైనా నేను సాధించగలను, ఏదైనా నేను ఎదుర్కోగలను
నాకు అన్నీ, ఒక మనిషికి అన్నీ సాధ్యమే, మరి నేను కూడా ఏదైనా సాధించగలను అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని నేను ధ్యానం ద్వారా పెంచుకున్నాను. ఇంకొకటి, నాకు ఎక్కువ భయం ఉండేది. ఎగ్జామ్స్ అనే కాదు, ఏ చిన్న పని చేయడానికైనా కూడా నేను చాలా భయపడేదాన్ని. ఆ భయం అనేది నేను తొలగించుకున్నాను. ఇది అక్క నేను ఈ ధ్యానం తర్వాత నేను పొందిన చేంజెస్. అమ్మో, చాలా చేంజెస్ వచ్చాయి. వెరీ నైస్, వెరీ నైస్. ఎందుకంటే భయం అనే ఒక వర్డ్ మన లైఫ్ని ఎంత కంట్రోల్ చేస్తుందో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుసు. అమ్మో నాకు భయం అని చాలా చేయాల్సిన పనులు చేయకుండా వాళ్ళ లైఫ్లో గ్రోత్ అని చూడకుండా ఆ భయం అని ఒక వర్డ్తో ఆగిపోతున్నారు. ఈ ఒక్కటి తీసేస్తే మనం ఎక్కడ తక్కువ కాదు, ఎందులోనూ తక్కువ కాదు. వాళ్ళలాగా ఎంతోమంది వీళ్ళు ఇది చేశారు అది చేశారు, వీళ్ళు ఎలా అచీవ్ చేశారు, అసలు ఇది వాళ్ళు ఎలా అచీవ్ చేశారో మనం అలానే అచీవ్ చేయగలం. కానీ భయం అని ఒకటి తీసేస్తే, మరి అది తీయాలంటే ఖచ్చితంగా ధ్యానం కావాలి ఆబ్వియస్లీ. సో నువ్వు ఈ 3 ఇయర్స్లో భయాన్ని తీసానన్నావు, సూపర్ అంటే ఇంక నీకు తిరుగులేదు. ప్రతిదానికి ఏడ్చేదాన్ని ఇప్పుడు నేను అది ఏడవటం తగ్గిపోయింది అని, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ యూత్ని నేను ఎక్కువ చూస్తున్నాను. ఒకప్పుడు ఏడ్చారు అంటే చాలా పెద్ద రీజన్ అయితే కానీ వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చేవి కాదు. అంటే మన అమ్మమ్మలు అట్లా ఆ వాళ్ళని తీసుకుంటే, ఒక 3-4 జనరేషన్స్ మనం బ్యాక్ వెళ్తే వాళ్ళు అసలు ఏడవటం అంటే ఏదో పెద్ద రీజన్ ఉంటే కానీ ఏడవరు. బట్ ఇప్పుడు కన్నీళ్ళు ఎంత ఈజీగా ఖర్చు పెడుతున్నారంటే, మనకి ఒకటి కావాల్సింది కొనలేదంటే ఏడుపు. ఎగ్జామ్ ఏమైనా మార్కులు ఫెయిల్ అవ్వడం పక్కన పెడితే, నేను 99% టార్గెట్ పెట్టుకున్నాను, నాకు 98.9% వచ్చింది అని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఇంత సెన్సిటివ్ అయిపోయారంటే ఓటమిని యాక్సెప్ట్ చేయట్లేదు. నేను కూడా 10th లో 9.8 వచ్చినాయని ఏడ్చినాను అక్క. ఒక 1 పాయింట్ కోసం. 1 పాయింట్ కోసం ఏడ్చావా? 10th లో అంటే ఎప్పుడో నాకు అవసరమైనప్పుడు ధ్యానం చేసినప్పటికీ కూడా ఆ చిన్న పాయింట్ కోసం నేను, అంటే అప్పుడు ఆ ఈ జ్ఞానం లేక నేను ఇంత కష్టపడినా కానీ, ఇంత రేయి పగలు నేను కష్టపడినా కానీ నేను అనుకున్నది నేను ఎందుకు సాధించలేదు అని నేను కూడా అప్పుడు ఏడ్చాను. 10th లో ఒక పాయింట్. 9.8% వస్తే నువ్వు ఏడ్చేవంటే నా 10th నేను 65% అనమాట. నాది నేను కింద పడి దొరలాలేమో మేబీ. సో అంటే మైండ్లో పేరెంట్స్ ఎలాంటి టార్గెట్స్ ఇస్తున్నారు అంటే, పేరెంట్స్ కానీ లేదు అంటే మన టీచర్స్ కానీ మన స్కూల్ పిల్లలకి ఒక టార్గెట్ ఇచ్చి ఆ టార్గెటే నీ జీవితం అని ఫిక్స్ చేస్తున్నారు. టార్గెటే ఈ 99% నీకు రాకపోతే నీ లైఫ్ వేస్ట్ అని ఎప్పుడైతే పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారో ఆ 1%కి ఏడుస్తున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకే ధ్యానం ఎంత అవసరం అంటే, పిల్లలు చచ్చిపోయినాక తల్లిదండ్రులు ఏడవటం కాదు, వాళ్ళు బ్రతుకున్నప్పుడే ఓడిపోవడం యాక్సెప్ట్ చేయటం అలవాటు చేయాలి. వాళ్ళు ఓటమని యాక్సెప్ట్ చేయలేని రోజు వాళ్ళ లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుంది. లైఫ్లో గెలుపు ఎంత ఇంపార్టెంటో ఓటమి కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మనం ఓడిపోయినప్పుడు అది మనం తీసుకుంటాం, అది ఎంత గ్రేట్ అచీవ్మెంట్ అంటే గెలుపుని ఎవడైనా ఎంజాయ్ చేస్తాడు, గెలుపుని ఎవడైనా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఓటమిని కూడా తీసుకున్నవాడే ఈరోజు వాడు 10th క్లాస్లో పాస్ అవ్వచ్చు, ఓటమిని తీసుకున్నవాడు జీవితంలో పాస్ అవుతాడు. మీకు ఈ సర్టిఫికెట్స్, ఈ డిప్లొమా, ఈ డిగ్రీ, ఈ పీజీ, మాస్టర్స్, ఈ సర్టిఫికెట్స్ మీరు జీవితాన్ని ధైర్యంగా ముందుకు నడిపించడానికి పనికిరావు. ఓటమిని ఎప్పుడైతే మనం తీసుకుంటామో డెఫినెట్గా వాడి జీవితంలో సక్సెస్ అవుతాడు, హ్యాపీగా ఉంటాడు. సో ఇది అలవాటు చేయాలని, అంటే నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి నువ్వు ఏడ్చాను అన్నావు కదా 1% కోసం, సో అందుకు నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. సో మరి నీవు నీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పావా మెడిటేషన్? చెప్పాను. వాళ్ళు కూడా అంటే నాలాగా ఎంతోమంది కూడా మీరు చెప్పినట్టు ఆ ఓటమిని తీసుకోలేకపోతున్నారు. గెలుపును కానీ ఓటమిని కానీ సమానంగా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. కొంతమంది ఫెయిల్ అయ్యేసరికి సూసైడ్ చేసుకుందాం అనుకోవడం, మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి నేను మోటివేట్ చేయడం జరిగింది. ధ్యానం ద్వారా మనం ఏదైనా సాధించగలము. గెలుపు అనేది ఎవరైనా, అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు గెలుపు అనేది అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఓటమిని ఎప్పుడైతే మనం తీసుకొని దాని నుండి ఒక లెసన్ నేర్చుకుంటామో, మనం ముందు ముందు అంటే ముందు కూడా
ఇప్పుడు నేను ఇప్పుడు ఓడిపోయాను అంటే దాని నుండి ఒక లెసన్ నేను నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు ఓడిపోయాను, దీనికి సర్టన్ రీజన్స్ ఏంటి, నేను తర్వాత ఏం ప్లాన్ చేసుకోవాలి అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. కానీ దానికోసం ఏడవడం అనేది సొల్యూషన్ కాదని నేను కూడా తెలుసుకున్నాను. మా ఫ్రెండ్స్కి కూడా అదే చెప్పాను, ధ్యానం కూడా వాళ్ళందరికీ చెప్తున్నాను. వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా నువ్వు మెడిటేషన్ చెప్తున్నప్పుడు? మెడిటేషన్ చెప్తున్నప్పుడు వాళ్ళు కొంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోవట్లేదు. ఓకే, అంటే వాళ్ళ యొక్క మెంటాలిటీ అలా ఉంది, అంటే ఇప్పుడు నాకెందుకు ధ్యానం అనే ఒక మెంటాలిటీతో వాళ్ళు ఉంటుంది. అంతే, రిసీవ్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నావు. అయితే మినీషా, సో నీ అల్టిమేట్ గోల్ ఏంటి? నా అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను హ్యాపీగా ఉండడం ఫస్ట్. అంటే అల్టిమేట్గా మనం హ్యాపీగా ఉండాలని అందరు అనుకుంటారు, కానీ ఉండడం చాలా కష్టం. అంటే హ్యాపీగా ఎప్పటికీ ఉండొచ్చు అని అనుకుంటాం, కానీ మనం ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ కొన్ని ఆచరణలో పెట్టినప్పుడే మనం ఆనందంగా ఉండగలం. ఫస్ట్ నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆనందంగా ఉండడం ఎప్పుడైనా. ఇంకో గోల్ ఏంటంటే నాలాగా ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు, యువత కానివ్వండి ఎవరైనా కానివ్వండి, వారికి ధ్యానం చెప్పడం, శాకాహారం విశిష్టత గురించి చెప్పడం, ఇది నా గోల్ అక్క. నాకు తోచినంతగా నేను సర్వీస్ చేయడం, ఇది నా గోల్. సూపర్, అల్టిమేట్ గోల్ అంటే ఇంజనీర్ డాక్టర్ చెప్తావు అనుకున్నాను. ఎక్సలెంట్ రిప్లై, వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. అంటే అంతే మనం అల్టిమేట్గా ఏంటి అంటే హ్యాపీగా ఉండాలి. అంటే డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎవరైనా అందరూ ఆబ్వియస్లీ ఏడుస్తారు, ఎంత పెద్ద పొజిషన్లో ఈవెన్ సీఎం ఆల్సో పిఎం ఆల్సో ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అలా లేకుండా అల్టిమేట్గా మనం హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్, ఏ బాధ లేకుండా. హ్యాపీగా ఉన్నప్పుడు ఏ పనులైనా సాధించగలం, అంతే. కాబట్టి ఫస్ట్ అల్టిమేట్ గోల్ అయితే అదే. వెరీ నైస్, మంచి గోల్ పెట్టుకుందాం. భూమి మీదకి వచ్చింది హ్యాపీగా ఉండడం కోసం. మనం హ్యాపీగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, అంతే. ఈ గోల్ పెట్టుకున్నావు, దాన్ని అచీవ్ చేయడానికి నువ్వు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నావు? అంటే మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటే సరిపోదు, ఎంతైనా మనుషులు మన శరీరంలో అరిషడ్ వర్గాలు ఉంటాయి. ఏదో ఒక పాయింట్ మీద మనకు కోపం రావచ్చు, ఏదో పాయింట్ మీద బాధ రావచ్చు, డెఫినెట్గా రాకూడదని ఏం లేదు. అంటే మనం ఆ ప్రాసెస్లో ఉన్నాం, ఏదో టైంలో ఎక్కడో మనం హర్ట్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది, ఆ టైంలో నువ్వు ఎలా నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకుంటావు, మోటివేట్ చేసుకుంటావు? మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తుంటుంది అక్క. మనం ఈ జీవితంలో ఒక రకంగా కోపాన్ని అలాగే బాధని ఎప్పుడైతే నాకు కోపం వస్తుందో ధ్యానంలో కూర్చుంటాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు మౌనంగా ఉండడం వల్ల ఆ కోపం అదుపులోకి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు చాలా మటుకు దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి, మనం ఎప్పుడైతే నేను బాధపడతానో పత్రిసార్ వీడియోస్ వినడం కానీ లేకపోతే ధ్యానంలో కూర్చోవడం కానీ కొంచెం సేపు పీస్ఫుల్గా ఉండడానికి చేస్తుంటాను. నేచర్ ఉంటే అంటే నాకు అవైలబుల్గా ఏమైనా చెట్లు ఉంటే అలా పీస్ఫుల్గా ఉండడం, కొంచెం అలా నేచర్తో ఎంజాయ్ చేయడం, అలా చేస్తూ నన్ను నేను మౌల్డ్ చేసుకుంటాను అక్క. నాకు ఎప్పుడైతే బాధగా అనిపిస్తుందో, ఎప్పుడైతే ఓటమి అనేది కూడా నాకు వచ్చినప్పుడు కూడా ధ్యానం చేయడం ద్వారానో దీని ద్వారా నేను ఏం లెసన్ నేర్చుకుంటాను, దీని ద్వారా నేను ఎవరైనా తిడితే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, దీని ద్వారా వీళ్ళు నాకు ఏం నేర్పిస్తున్నారు, ఇదంతా నన్ను నేను అంటే చేంజ్ చేసుకోవడానికే, ఎవరైనా తిడుతుంటే నన్ను అంటే నా లోపల చేంజ్ రావడానికే వాళ్ళు నన్ను అంటున్నారేమో అనే ఒక పాజిటివ్ థింకింగ్ నేను డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. వెరీ నైస్. అయితే ఇప్పుడు నేను ఎవరైనా తిట్టినా కూడా వాళ్ళ మీద కోపం రాదా నీకు? మాక్సిమం రాదా. అంటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి ట్రై చేస్తున్నావు, లోపం బయట లేదు, నీ లోపల ఎక్కడ ఉందో అది నేను చేంజ్ చేసుకోవాలి అంతే. ఎంతసేపు అయినా నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నువ్వు చూసుకుంటావు. బా, వాట్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. ఈ లెక్క నువ్వు అందరికీ చెప్పావు అనుక, ఊరికూరికే తిడతారు. ఏ తినేమంది కదా, మనం మంచిగా తిట్టచ్చు, ఓర్పు సహనం ఇంకా పెరుగుతాయి కదా అక్క వాళ్ళ. అబ్బా ఏం చెప్పావు. ఓకే, ఏం బుక్స్ చదువుతున్నావు? అంటే ఇప్పుడు మామూలుగా నీ బీటెక్ బుక్స్ కామన్గా చదువుతావు కదా, ఇవి కాకుండా అవుట్ ఆఫ్ మన స్పిరిచువల్ బుక్స్ ఏమైనా చదివావా? చదివానక్క. అస్సలు నాకు బుక్స్ చదవడం అనేది ఇష్టం ఉండేది కాదు. అసలు నాకు ఈ బుక్స్ చదివేంత టైం ఉందా? ఏ బుక్స్? సబ్జెక్ట్ బుక్స్? స్పిరిచువల్ బుక్స్ అయినా కానీ సబ్జెక్ట్ బుక్స్? సబ్జెక్ట్ బుక్స్ కూడానా?
సబ్జెక్ట్ బుక్స్ అన్ని చదివి చదివి ఇవే చదవడానికి టైం లేదు, అవెందుకు చదవాలి అనే ఒక మెంటాలిటీతో ఉండేదాన్ని. ఓకే, అంటే ఫస్ట్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఒక 1 ఇయర్ అలా ఏం చదవలేదు. మన పిరమిడ్ మాస్టర్స్ కొంతమంది మోటివేషన్ ద్వారా నేను కొన్ని బుక్స్ చదవడం జరిగింది. అవును పాపం, మీరు మీ ఏజ్ వాళ్ళకి ఇన్ని బీటెక్ బుక్స్ ఇన్ని ఉంటాయి, ఇవి కవర్ చేయడానికే మీకు టైం ఉండదు. ఈలోపు మధ్యలో నేను స్పిరిచువల్ బుక్స్ అని పెట్టి ఫిట్టింగ్ పెట్టాను. నేను మన మాస్టర్స్ ఊరుకుంటారా మీకు అవి ఆ పుస్తకాలు ఇంపార్టెంట్ కాదు, ఈ పుస్తకాలు ఇంపార్టెంట్, ముందు ఇవి చదవండి అని చెప్తారు. పాపం మీరు ఎలా, హౌ కెన్ యూ హ్యాండిల్ అసలు సీతాయనం బుక్కు వచ్చావు నువ్వు, అసలు ఎలాంటి పుస్తకం తెలుసా అది? సీతాయనం చదివాను అక్క. ఎలా అనిపించింది సీతాయనం? చాలా అద్భుతంగా అనిపించింది. అసలు ఆ బుక్ ప్రతి ఒక్కరు చదవాలి. అసలు ఆ బుక్ చదువుతుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. అసలు దాని లోపల నేను అసలు మునిగిపోయాను, అసలు ఆ లైఫ్లోకి వెళ్ళిపోయాను. సీతాదేవి ఎన్నో కష్టాలు పడినా కానీ దాని నుండి ప్రతి ఒక్కటి ధ్యానం ద్వారా, ప్రతి ఒక్కటి నేచర్తో, సీతాదేవి యొక్క అనుసంధానం, ఇంకా భూమాతతో ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి, అసలు పిల్లలకి ఎలా మనం నేచర్ని అలవాటు చేయాలి, ఈ కష్టాలు అనేవి ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ దాని వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక మంచి క్లారిటీ వచ్చింది అక్క. ఆ బుక్ చాలా నచ్చింది, ప్రతి ఒక్కరు ఆ పుస్తకాన్ని చదవాలి. ఆ బుక్లో ఒక 2-3 పాయింట్లు డిస్కస్ చేద్దామా? చెప్పు, నీకు బాగా నచ్చిన పాయింట్స్ చెప్పు. సీతాయనంలో అంటే అంత సూపర్గా ఉంది, అసలు ఇది పాయింట్, ఇది ఇక్కడ ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది యూస్ఫుల్ కాదు, ఇది యూస్ఫుల్ మనకి అన్నది ఏం లేదు. పుస్తకం అంటేనే ఒక అద్భుతం అనమాట. కానీ నువ్వు బాగా అంటే నీకు హార్ట్ టచింగ్ అన్నవి ఎక్కడో ఖచ్చితంగా స్ట్రాంగ్గా పడిపోయిన ఒక 2-3 ఇన్సిడెంట్లు ఉంటాయి ఒక బుక్లో మనకి, అలా ఏమైనా ఉన్నాయా సీతాయనం బుక్లో? సీతాదేవి నేచర్తో ఎప్పుడు గడుపుతూ ఉండేది, ఎప్పుడైనా నేచర్తో అంటే ధ్యానం చేస్తూ ఉండేది. ఎవరైనా చిన్న చిన్న ర్యాబిట్స్ కనిపించినప్పుడు వాటిని దగ్గర చేసుకునేది, కౌగిలించుకునేది, వాటితో మాట్లాడేది, వాటికి చిన్న దెబ్బ తగిలినా కూడా అంటే వాటికి అంత ప్రేమ చూపించేది. మనం ఎప్పుడు కూడా మనతో ఉండే అంటే మన చుట్టుపక్కల ఉన్న వాటి మీద ప్రేమతో ఉండాలి, అందరినీ అంటే ఈక్వల్గా చూడాలి, ఎప్పుడు ప్రేమను పంచుతూ ఉండాలి అనే పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే మనం నేచర్తో అనుసంధానమై ఉండి ఎంతో నేర్చుకుంటాం మనం నేచర్తో అనేది బాగా నచ్చింది అక్క. ఇంకొకటి, మనం చుట్టూ ఉండే జంతువులను కూడా అంతే ప్రేమగా చూసుకోవాలి. సీతాదేవి ఆ జంతువులతో ఎంతో కలిసిమెలిసి ఉండేది, ఎంతో ప్రేమగా వాటిని కౌగిలించుకుంటూ వాటితో ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేది, అది బాగా నచ్చింది అక్క. ప్రతి ఒక్కరు కూడా నేచర్తో ఎప్పుడు దగ్గరగా ఉండాలి, ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. మనం యాంత్రిక లోకంలో యాంత్రికంగా మారిపోయాం, ఎన్ని అద్భుతాలను మిస్ అయిపోతున్నాం అంటే చాలామంది మన పిరమిడ్ మాస్టర్స్ గ్యాప్ దొరికితే అడవుల్లోకి వెళ్ళిపోతారు, ట్రెక్కింగ్స్ అంటారు. సార్ కూడా ఎక్కువ ట్రెక్కింగ్స్కి ప్రియారిటీ, ఎక్కువ హైలీ ప్రియారిటీ ఉండేది. అప్పట్లో ధ్యాన మహా యజ్ఞాలు చక్రాలు అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏమయ్యేదంటే శ్రీశైలము అవి అంతా అడవులు కదా, అక్కడ ధ్యానమా చక్రానికి వెళ్ళినప్పుడు ఒక గ్యాంగ్ ఉండేవారు, పర్టికులర్గా ట్రెక్కింగ్స్ వేయటానికి ఒక గ్యాంగ్ ఉండేవారు. ఆ గ్యాంగ్ రోజు కొత్త బ్యాచ్ని తీసుకెళ్ళడం అడవుల్లోకి, మళ్ళీ తీసుకురావడం, ఎందుకంటే వాళ్ళకి వే తెలుసు. ఎందుకంటే ముందు వాళ్ళు వచ్చేసి అక్కడ ముందు వాళ్ళంతా అదంతా చూసి దారులన్నీ చూసి అప్పుడు అదంతా గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళు టీం అందరినీ మెడిటేటర్స్ అందరినీ తీసుకెళ్ళేవారు. నా ఫస్ట్ ట్రెక్కింగ్ శ్రీశైలమే. వాళ్ళు ఇంత పెద్ద కొండ చూపించి ఆ కొండ ఎక్కమన్నారు. వీళ్ళేంటి, వీళ్ళ పైశాచికత్వం తగలడా, ఆ కొండను ఎక్కమంటారేంటి? శుభ్రంగా హ్యాపీగా నేను ఏప్రిమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేస్తాను కదా, నాకు ఎనర్జీ వస్తుంది కదా, ఈ కొండలు కొనలేకపోతే ఒళ్ళు నొప్పులు తప్ప ఏం వస్తాయి అనుకున్నాను నేను. వన్స్ మా వాళ్ళంతా నన్ను బలవంతంగా లాక్కెళ్ళారు. అంటే వెరీ వెరీ లేజీ గర్ల్ నేను, మై గాడ్, నార్మల్ లేజీ కాదు, ఆల్వేస్ పడుకుంటూ ఉండేదాన్ని, గ్యాప్ దొరికితే పడుకుంటూ ఉండేదాన్ని. మెడిటేషన్లోకి వచ్చాక అది కొంచెం డైవర్ట్ చేసి ఇందులో హాఫ్ నేను మెడిటేషన్కి ఇచ్చా, అంతే. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి ఇలా చేయడం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. బా నడవాలా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా అని ఆలోచించేదాన్ని. అలాంటిది ఇలా కొండ ఎక్కిచ్చేసారు నన్ను, అడవుల్లోకి తీసుకెళ్ళిపోయి ఆ చెట్లు పట్టుకొని రాళ్ళు ఉంపుట రప్పటంపుట తిరిగేసరికి స్టార్టింగ్ నాకు కొంచెం ఇష్టం అనిపించలే. లోతుగా వెళ్తున్న కొద్దీ తెలియకుండా ఎనర్జీ రిసీవ్ చేసుకున్నాను. అంటే మనం నేచర్కి కనెక్ట్ అయితే నువ్వు ఎంత నడిచినా నువ్వు ఎనర్జీ రిసీవ్ చేసుకుంటూ ఉంటావు. అంటే నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతావు ఆ నేచర్లో,
ఇంక అంతకు మించిన అద్భుతమైన ప్రదేశం ఇంకొకటి లేదు ఆ వాటర్ సౌండ్ అంటే నేను డిఫరెంట్ అబ్జర్వ్ చేసేదాన్ని. మెడిటేటర్స్ అందరూ ఆ నీటిలో కాళ్ళు పెట్టుకొని ఆ వాటర్ ఫ్లోలో ఆ వాటర్ అందులో కాళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని అలా మెడిటేషన్ చేసేవాళ్ళు. నేను అప్పుడు కొత్త మెడిటేషన్లోకి వచ్చేది, ఏం చేస్తున్నారు వీళ్ళు, శుభ్రంగా వాటర్ తలంటూ అక్కడ ఏదో అలా ఆడుకుంటూ ఉండాలి కానీ అలా పెట్టేసి కళ్ళు మూసుకున్నారు ఏంటి ఏం వస్తుంది అనుకునేది. కానీ మన వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ నిజంగా ఆ యొక్క స్పర్శని, ఆ వాటర్ యొక్క స్పర్శని వీళ్ళు గమనించుకుంటూ ఆ యొక్క వాటర్ యొక్క మ్యూజిక్, ఆ యొక్క జలపాతం పారుతున్నప్పుడు వచ్చే మ్యూజిక్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ పూర్తిగా మనిషి ఎంత డిపెండెంట్ అయిపోయాడంటే తనతో తను ఉండలేకపోతున్నాడు. నేను చూసిన చాలామంది పర్సన్స్ వాళ్ళతో వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఖచ్చితంగా ఫోన్ ఉండాలి, లేదు అంటే ఎవరో ఒక పర్సన్ ఉండాలి. సింగిల్గా లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. సింగిల్గా లైఫ్ లీడ్ చేయాలి అంటే ముందు మన లోపల మనం పూర్తిగా ప్రయాణం చేస్తే మన లోపల ఉన్నవాడే మనకి బెస్ట్ కంపెనీ అవుతాడు. సో ఐ థింక్ చాలా వరకు ఇప్పుడు చేంజ్ వచ్చింది. సింగిల్గా లైఫ్ లీడ్ చేసే చాలామంది ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా ట్రెక్కింగ్స్కి వెళ్ళావా? అంటే శ్రీశైలం అలా పెద్ద పెద్ద ట్రెక్కింగ్స్కి వెళ్ళలేదు. మా ఊరికి దగ్గరలో చంద్రగట్టు అనే గ్రామం దగ్గర ఒక గుట్ట, పాతకాలపు గుట్ట ఉండేది. అంటే మాది నెల్లికొండి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్, ఓకే, చెప్పు. చంద్రగట్టు అక్కడ ఒక కోట ఉండేదన్నమాట. ఎంతో అంటే పురాణం, రాజులు పరిపాలించారు ఆ కోట. అకడ ట్రెక్కింగ్కి వెళ్ళాను. చాలా అద్భుతంగా అనిపించింది. అంటే మామూలుగా అక్కడ కూడా చాలా అద్భుతమైన చెట్లు, కోట. అక్కడ ఫస్ట్ టైం నేను ట్రెక్కింగ్కి వెళ్ళాను. ఎవరితో వెళ్ళావు? మా పేరెంట్స్తో వెళ్ళాను. పిరమిడ్ మాస్టర్స్ కూడా కొంతమంది అక్కడికి వచ్చారు. పిరమిడ్ మాస్టర్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ ట్రెక్కింగ్ జరిగింది. ఆ ఫస్ట్ నేను వెళ్ళిన ట్రెక్కింగ్ అయితే అది. తర్వాత ఇంకా ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళావు? ఓకే, సో ఇప్పుడు మనం ఈ ట్రెక్కింగ్స్ బుక్స్ కోసం మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. ఇప్పుడు మనం యూత్ని చూస్తున్నావు, నువ్వు నీ ఫ్రెండ్స్ కానీ ప్రపంచంలో ఉన్న యూత్ని చూస్తున్నావు, ఇలా ఉన్నారు. అసలు యూత్ ఎలా ఉంటే బాగుంటుంది, నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు? ప్రపంచం మారాలి అంటే యూత్ ఎలా ఉండాలి? యూత్ అందరు కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా మనం ఎలా ఉండాలి అని అనుకుంటామో వాళ్ళు అలా ఉంటారు. అంటే ధ్యానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అది ఆరోగ్య సమస్యలు కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఎగ్జామ్స్ చదువు పరంగా కానివ్వండి, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. వారు ధ్యానం చేయడం ద్వారా, యూత్ ఎప్పుడు ధ్యానం చేయడం ద్వారా ఏదైనా సాధించగలదు. దేశ ప్రగతికి ఒక యువత మాత్రమే ఎంతో అంటే సక్సెస్ కోసం ఎంతో కృషి చేస్తారు వాళ్ళే. దేశ ప్రగతి ఉండాలి అంటే యువత ఎంతో కృషి చేయాలి. కాబట్టి ధ్యానం చేయడం ద్వారా ఎప్పుడు ఆనందంగా, ఫస్ట్ యువత ఆనందంగా ఉండగలుగుతుంది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉండే మార్గాన్ని ప్రతి ఒక్కరికి చెప్పగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి ముందు యువత అంతా కూడా ధ్యానం చేయాలి, సాకారం తీసుకోవాలి, పాజిటివ్ వేలో థింక్ చేయాలి, ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా ధ్యానం చేస్తే మనకి ఎలా ఉండాలో అలా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఆనందంగా ఉండడం నేర్చుకుంటారు, ప్రతి ఒక్కటిని అవేర్నెస్తో ఉండడం నేర్చుకుంటారు, ఏదైనా రిసీవ్ చేసుకోగలుగుతారు, వారి లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆనందంగా ఉండడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచగలుగుతారు. ఎప్పుడు ప్రేమగా, అందరితో ప్రేమగా ఆనందంగా ఉండడం అలవాటు చేసుకుంటారు. సో ప్రేమ అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే తీసుకోవడమే, అంతే అర్థం చేసుకుంటున్నారు మేబీ వాళ్ళంతా ఏమో, చాలా వరకు అందరూ కాదు. ప్రేమ అంటే నేను తీసుకోవడం, అవి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, తీసుకోవటం, తీసుకోవటం. ఇవ్వడం అన్నది అలవాటు అవ్వలేదు. ఏంటంటే నాకు ఏం కావాలా అనే ఒక ఎక్స్పెక్టేషన్, అవతల వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏం కావాలా, నేను ఏం తీసుకోవాలా అన్నట్టు ఉంది, కానీ నేను ఏమి ఇవ్వగలను అన్నది లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లవ్ అంటే కంప్లీట్గా ఒక ఎమోషనల్, ఒక బాండింగ్, ఒక వీక్నెస్లోకి వెళ్ళిపోతున్నారు. పర్టికులర్గా యూత్ లవ్ ఫెయిల్యూర్ ఒక రీజన్తో ఎంతోమంది చచ్చిపోతున్నారు. సో మరి దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే తీసుకోవడం ఒకటే కాదు. మనం అంటే లవ్ అంటే ఏంటి అంటే
మనం ప్రేమను ఇతరులకు పంచాలి, తీసుకోవడం అనే కాదు. వారికి ఏం అవసరం ఉందో, వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానిని మనం ఇవ్వగలగాలి. అయితే ప్రస్తుతం యువత దాన్ని ఒక ఎమోషనల్గా చాలా డీప్గా తీసుకొని ఆ రిలేషన్షిప్లో చిక్కుకుపోతున్నారు అనమాట. బంధం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ బంధంలో చిక్కుకుపోతున్నారు. అలా చిక్కుకుపోవడం ద్వారా వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేయడము, ప్రతి ఒక్క దానికి రెస్ట్రిక్ట్ చేయడము, ఇదే చేయాలి, ఇప్పుడు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇదే చేయాలి, నువ్వు ఇంత మాత్రమే ఉండాలి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వలేకపోవడము, ఇద్దరు కొంచెం రెస్ట్రిక్ట్ అవ్వడము, ఫ్రీడమ్ లేకుండా ఉండడము, ఇది కాదు లవ్ అంటే నా దృష్టిలో. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని, ఒకరి నుండి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వాలి, తీసుకోవాలి, సైమల్టేనియస్గా ఇవ్వాలి తీసుకోవాలి, ఇవి జరగాలి. కానీ లవ్ అనే రిలేషన్షిప్లో మనం ఇరుక్కుపోకూడదు, ఉండాలి రిలేషన్షిప్లో కానీ ఇరుక్కుపోకూడదు. దానికి కావాల్సినంత ఫ్రీడమ్ మనం ఇచ్చుకోవాలి, వాళ్ళిద్దరి మధ్యలో ఆ అండర్స్టాండింగ్ ఉండాలి, అప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. వెరీ గుడ్, చాలా చిన్న వయసులో చాలా పెద్ద క్లారిటీనే ఉంది నీకు లవ్ మీద. అయితే అన్కండిషనల్ లవ్ ఎప్పుడు తిరిగి ఏది ఎక్స్పెక్ట్ చేయదు. మనం ప్రేమని ఇవ్వడమే అంటే గురువుగారు ఏం చెప్పారంటే, పని చేయి ఫలితం ఆశించకు. నువ్వు పని చేస్తూ పోతే రిజల్ట్ వస్తుందో రాదో నీకు అనవసరం, నువ్వు పని చేస్తూ పోవాలి. ప్రతిఫలం మీద దృష్టి పెట్టి ఏ పని చేయకూడదు, అది లవ్ అయినా కూడా. మనం ఈ భూమి మీదకి వచ్చింది ప్రేమని ఇవ్వటం కోసం మాత్రమే, తిరిగి ఆశించటం కోసం కాదు. ప్రేమని తిరిగి ఆశిస్తున్నాము అంటే బాధల్ని తిరిగి ఆశిస్తున్నాం అని అర్థం. ఎప్పుడైతే మనం ఒకటి ఆశిస్తున్నాం, అది వస్తువు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆశించడంలోనే బాధ ఉంది. సో గురువుగారు అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు, పని చేయినాయినా ఫలితం వదిలే నేచర్కి. నువ్వు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో నువ్వు పని చేస్తావు, పూర్తి స్థాయిలో రిజల్ట్ వస్తుంది, బట్ నువ్వు రిజల్ట్ కోసం చూడకు, ఎందుకంటే నువ్వు అనుకున్నట్టుగా అది రాదు. అప్పుడు ఏమవుతుంది, నేను ఇట్లా అనుకున్నాను కదా ఇట్లా రాలేదు. నువ్వు ఏది అనుకోకపోతే నీకు వచ్చిందని నువ్వుతో నువ్వు హ్యాపీగా ఉంటావు. అండ్ లైఫ్ ఎప్పుడు ఒక పర్సన్తో లాక్ అయిపోవాలి అని అనుకోకూడదు. జీవితంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇన్ దిస్ మూమెంట్. ఈ పర్సన్ అనుకోకుండా నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే నీ లైఫ్ అయిపోయినట్టు కాదు. అక్కడ ఎంతోమంది యువత, నా లవర్ హ్యాండ్ ఇచ్చిందను, తనకి పెళ్ళైపోయిందనో, నన్ను మోసం చేసినో, మోసం చేసింది అను, ఈ యొక్క కారణాలతో వాళ్ళని చంపేయడమో వీళ్ళు చచ్చిపోవడమో చేస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే, ఒక పర్సన్తో నువ్వు ఎప్పుడైతే లాక్ అయిపోతావో నీకు అక్కడే జీవితం, నా జీవితం అయిపోయింది, ఈ పర్సన్ లేకపోతే ఇంకా నాకు లైఫ్ లేదు, ఇంక నేను బ్రతికుండే ఎందుకు. నువ్వు ఆ పర్సన్ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇప్పుడు యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా, ఈ పర్సన్ కోసం నువ్వు రాలా ఈ భూమి మీదకి, నీ కోసం మాత్రం ఈ భూమి మీదకి వచ్చావు, నువ్వు ఎదగడం కోసం మాత్రమే భూమి మీదకి వచ్చావు. ఈ అమ్మ నాన్న లవర్ వీళ్ళంతా కూడా నీకు కొన్ని ఎక్స్పీరియన్స్ లేవు, నీకు కొన్ని నేర్పించడానికి వచ్చారు, నువ్వు ఎదగడం కోసం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నీకు బాధ ఇచ్చినా, హ్యాపీ ఇచ్చినా, ద్వేషం ఇచ్చినా, ప్రేమ ఇచ్చినా, ఏమిచ్చినా కూడా అవన్నీ నువ్వు తీసుకొని ఎదగడానికి, ఆ పర్సన్ నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నీ లైఫ్ ఎండ్ చేసుకుంటే నువ్వు మళ్ళీ చచ్చినట్టు పుట్టాలి, పుట్టాల్సిందే. ఎందుకు అంటే నీ నుంచి ఒక వ్యక్తి దూరం అయిపోతున్నారన్న బాధ నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు కదా, అది నువ్వు యాక్సెప్ట్ చేసేంత వరకు నువ్వు కొడతావు. దిస్ ఈజ్ ద యాక్చువల్ ట్రూత్. నా లైఫ్లో నేను ఒకటి యాక్సెప్ట్ చేయలేదు, ఓకే నా మొగుడు నన్ను కొడుతున్నాడు, నేను అది యాక్సెప్ట్ చేయలే, వీడిని వదిలేద్దాం అని అనుకుంటా, ఓకే డివోర్స్ తీసుకుంటాం, సెపరేట్ అయిపోతాం, నువ్వు మళ్ళీ పుడతావు. ఎందుకంటే ఈ కొట్టే మొగుడిని నువ్వు యాక్సెప్ట్ చేసేంత వరకు మళ్ళీ పుడతావు, ఆ సైకో హస్బెండ్ నువ్వు యాక్సెప్ట్ చేసేంత వరకు నువ్వు మళ్ళీ పుడతానే ఉంటావు. వన్స్ యూ యాక్సెప్ట్ ఇట్, ఇంకా ఆ లెసన్ నీకు అక్కర్లేదు, ఆ సమస్య కూడా నీకు రాదు. సో దట్ ఒక పర్సన్ నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారని నువ్వు చచ్చిపోవద్దు. వెళ్ళిపోతే వెళ్ళిపోని, నువ్వు హ్యాపీగా అక్కడి నుంచి లైఫ్ లీడ్ చెయ్యి. ఎందుకంటే నువ్వు వాళ్ళ కోసం పుట్టలా,
నీకోసం నువ్వు పుట్టావు, నీకోసం నువ్వు బ్రతకడానికి పుట్టావు, నువ్వు ఎదగడం కోసం పుట్టావు, నువ్వు హ్యాపీగా ఉండడం కోసం పుట్టావు, వాళ్ళ కోసం కాదు. సో ఈ నిజం ఎప్పుడైతే వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఫైనల్గా యువత ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, ఎస్, చిన్న వయసులో మంచి క్లారిటీ వచ్చింది చెప్పమ్మా. ఒకరికే ఫిక్స్ అవ్వడం, వాళ్ళు లేకపోతే నా లైఫ్ లేదు అని వాళ్ళు డిసైడ్ అవ్వడం, వాళ్ళు దూరం అయిపోతే ఏదో ప్రాబ్లమ్స్ వాళ్ళంతటా వాళ్ళే క్రియేట్ చేసుకోవడం, ఇలా చేస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్కి ప్రస్తుతం యువత ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వారికి క్లారిటీ లేదు, సరైన జ్ఞానం లేదు. నేను అదృష్టవంతురాలిని, చిన్న వయసులో ధ్యానం రావడం వల్ల కొన్ని క్లారిటీస్ వచ్చాయి. వెరీ నైస్. అదే 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 ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్ ఏజ్ నుంచి మెడిటేషన్ చెప్పాలి, మెడిటేషన్ ఉండాలి అంటే ఎందుకు అంటే ఇందుకే, ఈ అజ్ఞాన పొరల్ని ఆ ధ్యానం అన్న ఒక శక్తి క్లియర్ చేస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు అంటే మన పేరెంట్స్ సరౌండింగ్స్ రాంగ్ గైడెన్స్లో పెరిగారు. మన ఫ్యామిలీ, మన పేరెంట్స్ ఆల్సో వాళ్ళు చూసే ప్రపంచాన్ని పిల్లలకు కూడా చూపించారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఎమోషన్స్లో వాళ్ళు ఇరుక్కుపోతున్నారు. వాళ్ళు పర్టికులర్ ఒక ఏజ్ వచ్చేసరికి ఇవే నిజాలు, ఇదే జీవితం అని ఒక ఫిక్సేషన్ అయిపోయి ఇంకా అది ఎప్పుడైతే జరగలేదో వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, లేదంటే అవతలను చంపేయడం చేస్తున్నారు. వైలెన్స్కి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నువ్వు నీకు ఒక దెబ్బ తగిలింది దానివల్ల నువ్వు ఏడుస్తావు, తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆ తలుపుని కొడతారు. అన్న ఈ తలుపుకి తగిలింది కదా నీకు అని చెప్పి ఆ తలుపుని కొడతారు. ఊరుకోనన్న అని కొట్ట అంటే ఆ పిల్లాడిని బుజ్జగించడం కోసం ఈ తలుపుని కొడుతున్నారు. అంటే ఆ పిల్లాడు ఏంటి, ఓహో నాకు ఇది హర్ట్ చేసింది కాబట్టి దీన్ని ఒక దెబ్బ వేయాలి. వైలెన్స్, వైలెన్స్ నువ్వు మంత్స్ బేబీ నుంచి అలవాటు చేస్తున్నావు పిల్లలకి. ఇది ఇది తగిలిందా దీన్ని ఒక దెబ్బ వేద్దాం, వీళ్ళు కొట్టారా వాళ్ళని ఒక దెబ్బ వేద్దాం అంటే నువ్వేం అలవాటు చేస్తున్నావు అంటే వాళ్ళకి వైలెన్స్ అలవాటు చేస్తున్నావు. నీకు అది చేస్తే మనం తిరిగి ఒకటి వేయాలి, వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేయాలి, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మనకి, మనకు తెలియకుండా. అది తప్పని కూడా నువ్వు నీకు తెలీదు, ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు నువ్వు అదే నేర్చుకున్నావు, అది తప్పెలా అవుతుంది అనుకుంటావు. కానీ ఆ తలుపు వల్ల నీకు తగిలిందా పోనీలే, ఆ తలుపుకు కూడా నొప్పి వచ్చి ఉంటుందేమో, అంటే నీకు నొప్పి వచ్చిందంటే ఆ తలుపుకు కూడా నొప్పి వచ్చి ఉంటుందేమో, పాపం దీన్ని కూడా కూల్చేద్దాం, ఇప్పుడు నేను నీకు ఉన్నాను కాబట్టి నేను నిన్ను బుజ్జగిస్తున్నాను, పాపం ఆ తలుపుకి ఎవరు లేరు కదా దాన్ని కూడా బుజ్జగిద్దామే అంటే ఎంత బాగుంటుంది. ఇవ్వడం నేర్పించరు పిల్లవాడికి. ఒకటి ఇచ్చి బాక్స్లో ఇది నువ్వు మాత్రమే తిను, ఎవరికి పెట్టుకో, స్వార్థం నేర్పిస్తున్నారు. పంచడం నేర్పించట్లే, దాచేసుకోవాలి ఎంతైనా, దాచేసుకోవాలి దాచేసుకోవాలి దాచేసుకోవాలి. దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచితే పెంచబడుతుంది. సో అంటే చిన్న చిన్న మైన్యూర్ మిస్టేక్స్ ఏమైతాయి అంటే అది పెద్ద అయ్యేసరికి మేజర్ అవుతుంది. సో దట్ ఈ చిన్న చిన్న విషయాలు మేబీ వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ నుంచి, ఫోర్ ఫాదర్స్ నుంచి నేర్చుకుంటూ మనకి, ఈవెన్ నాకు కూడా అట్లాగే చెతక్కొట్టేసేదాన్ని అందరినీ, మామూలు కాదు అసలు ఒక రేంజ్ వైలెన్స్ నేను కూడా. బట్ ధ్యానం ఉండటం వల్ల ఏమవుతుందంటే షార్ట్ టెంపర్లో తీసుకోవాల్సిన డెసిషన్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాను నేను. నార్మల్గా అప్పట్లో అయితే ఇట్లా తీసుకునేదాన్ని డెసిషన్స్, ఇప్పుడు అట్లా తీసుకోవట్లే, ఆలోచిస్తున్నాను వద్దు కొంచెం వెయిట్ చేద్దాం పోస్ట్ పోన్ చేద్దాం. లైఫ్లో ఎప్పుడైనా పోస్ట్ పోన్ చేయటం అలవాటు చేసుకోవాలి. నువ్వు చచ్చిపోతున్నావు సరే, చచ్చిపోవాలనిపిస్తుంది నీకు, ఇప్పుడు చచ్చిపోలే రేపు పోస్ట్ పోన్ చేసుకో, నువ్వు ఒక్కరోజు అలవాటు చేసుకో పోస్ట్ పోన్ చేసుకో. అదేమైంది అంటే నువ్వు ఆ పోస్ట్ పోన్ చేసుకోని అలవాటు అయితే ఇప్పుడున్న మెంటల్ సిచ్యువేషన్ నీకు రేపటికి ఉండదు, మనసు మారచ్చు. అందుకే పోస్ట్ పోన్ అన్నది అలవాటు చేసుకోవాలి. అలా అని పనిలోను ఎగ్జామ్స్లోను చదువుకోవడాల్లోను కాదు, ఏదైనా నీకు బాధ అనిపించినప్పుడు, ఎవరైనా తిట్టాలా అని అనిపించినప్పుడు కొన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి. కొన్ని ఇమీడియట్గా మనం కొన్ని కోపం సందర్భాలు చూపాల్సిన వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అక్కడ చూపించాలి. అంటే ధ్యానం చేస్తే మనకు అర్థం అయిపోద్ది ఎప్పుడు మనం కోప్పడాలి అంటే, అవసరం రియల్ కోప్పడం కాదు, అక్కడ మనకి కోపం చూపించడం అవసరం. అది ఒక ఆయుధం, మనం అక్కడ చూపించకపోతే మనం సర్వైవ్ అవ్వలేము అన్నప్పుడు అప్పుడు ఆ ఆయుధాన్ని తీసి డిషిమ్ డిషిమ్ చేసి మళ్ళీ జాగ్రత్త పెట్టేసి ఇక్కడ క్లీన్గా ఉండాలి, క్లియర్గా. అది ఎప్పుడైతే మనం హ్యాండిల్ చేసుకోగలుగుతుందో ఇన్నర్గా మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. సో అట్లా మనం పోస్ట్ పోన్ చేసుకుంటే లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో మినీషా, ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మన యూత్కి కానీ,
మన పిఎంసి మాస్టర్స్ కానీ పిరమిడ్ మాస్టర్స్ కానీ నీ ద్వారా మెసేజ్? యూత్కి నేను ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. నాన్ వైలెన్స్, మీరు ఇందాక చెప్పినట్టుగా వారు సహకారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే యువత ధ్యానం చేస్తారో గెలుపు ఓటములను కూడా సమానంగా తీసుకోగలుగుతారు. భయం అనేది లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం యువత జాబ్ చేస్తుంటే కూడా ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. బాస్తో కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కానీ వాటిని ఎదుర్కోలేకపోతుంటారు. ధ్యానం ఉండడం ద్వారా ఎప్పుడూ వాళ్ళ జీవితాన్ని ఒక పూదోటగా మలుచుకొని చక్కగా ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ జీవించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. పిరమిడ్ మాస్టర్స్ ద్వారా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందరూ అందించడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు, అందరూ ఆనందంగా ఉండడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి వారందరికీ ఈ పిఎంసి ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ మినీషా, థ్యాంక్ యూ సో మచ్. చాలా చిన్న వయసులో చాలా లైఫ్లో చాలా క్లారిటీస్ వచ్చాయి నీకు. నువ్వు జీవించడం, అద్భుతంగా జీవించడమే కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో నీ యొక్క నాలెడ్జ్ అట్లా అలా స్ప్రెడ్ అవుతుంది. సో మేబీ నీ లైఫ్ పర్పస్ అదే, కాబట్టి నువ్వు ఇందులోకి వచ్చావు. ఎప్పుడైతే మన పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకుంటామో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే జర్నీ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో నీకు తెలిసిపోయింది, ఇంకా నువ్వు బిందాస్ చూసుకొని అక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మినీషా, నువ్వు మా స్టూడియోకి వచ్చి నీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసావు, ఎంతో నాలెడ్జ్ని షేర్ చేసావు. అండ్ నువ్వు ఇంకా నీ లైఫ్లో ఇంకా చాలా అచీవ్మెంట్స్ చూడాలి, చాలా సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా, మినీషా చాలా చిన్న వయసులో ఎంత జ్ఞానాన్ని అర్జించిందో, ఎంత క్లారిటీతో ఉందో లైఫ్లో. సో మరి చిన్న వయసు నుంచి ధ్యానం నేర్పిస్తే మనలాంటి ఇలాంటి మినీషాలు ఎంతోమంది వస్తారు ముందుకి. సో ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లలకి మెయిన్ టార్గెట్ చిన్నపిల్లలకే తెలియాలి ధ్యానం, చిన్న వయసులోనే తెలియాలి ధ్యానం. అందుకే గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ ఆ కోణంగా స్కూల్ పిల్లలకి ధ్యానం చెప్పాలి అని ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఎంతోమంది మాస్టర్స్ స్కూల్స్కి వెళ్ళటం, కాలేజెస్కి వెళ్ళటం, ధ్యానం చెప్పడం చేశారు. తద్వారా వచ్చిన వాళ్ళే ఇప్పుడు మన పైమా యువత, చాలామంది యువత మన ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో ఉన్నారు. ఓకే, మరి చూసారు కదా, ఇది ఇవాల్టి యువశక్తి కార్యక్రమం. మరొక యువశక్తి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.